ఇక్కడి నుంచి కామెడీలోకి వస్తే జంబలకడి జారు మిఠాయ అది అది అసలు ఎలా సార్ ఎలా సార్ అసలు లేటెస్ట్ థింగ్ మీరు క్యాచ్ చేసి అక్కడ చెప్పడం ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అన్ని కూడా నేను అప్పటికప్పుడు వేసేస్తుంటాను అంతే ఒకసారి అరే సారీ నాకు మా వాళ్ళు గన్ చూపిస్తారు ఎక్కడో నాకు సారీ చెప్పాల్సింది ఆ చెప్పాల్సిందే అన్నాను గన్ చూస్తారు ఇప్పుడు ఎవరు అడిగాడు సారీ అక్కర్లేదు అయినా తెలుగు నాకు నచ్చిన పదం ఒకటే ఒక పదం అది సారీ అన్నది ఇంగ్లీష్ పదం అన్నా ఇప్పుడు తెలుగు చేశారులే తెలుగు చేశారు అనేది అవన్నీ అక్కడక్కడ అనుకున్నవే స్క్రిప్ట్ అని శ్రీనివాసరావు రెడ్డి కూడా తెలియదు ఏంటన్నాడు అన్నా తెలుగు పదం అది ఇంగ్లీష్ పదం కదా అన్నా అంటాడు నువ్వు అలా చదువు అండి అనేసి ఇట్లా అప్పటికప్పుడు అనుకున్నవి చాలా ఉంటాయి రవితేజ్ అది ఒక చోట ఒక వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది ఆ వాల్ పోస్టర్లో ఏదో గొడ్డ ఇచ్చారు రోడ్డు మీద ఆ గొడ్డతో తుడిచే కంటే లేదు అంటూ నేను నా పంచుతో తుడిస్తే ఆ అందం వేరు ఆ ఎఫెక్షన్ వేరు అంటూ పంచుతో తుడిస్తే చేస్తే బాబి బా మీరు చేస్తున్నారు అట్లా చాలా బాగుందని తను అంటాం అన్నాడు కదా అని నా తమ్ముడు అంటంలో తోటి హీరో నాకు తోటి హీరో చేస్తున్నా సరే నేను అంతా ఇన్వాల్వ్ అయిపోతాను అంత ఎలివేట్ చేయక్కర్లా అయినా సరే అని ముద్దు పెట్టేవాడికి ప్రేమ కురిపిస్తుంటే నిజంగా బ్రదర్ అన్న ఫీలింగ్ లేకపోతే రవితేజ మీద నేను అన్నీ చేసేవాడు లేదు నాకు తెలియదు కానీ అక్కడ చేశానంటే రవి మీద ఉన్న ప్రేమే అదే అంటున్నాను రవితేజ కాకపోతే ఇది 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 ఇంతగా ఆకట్టుకోదు సీన్ అవతల వాళ్ళు యాక్ట్ చేసేవాడు నేను బాగా నటించేవాడు ఐ లైక్ దట్ బాగా చెప్పారు రవితేజ గారు మీరు చెప్పాలి మీరు కూడా బాక్సులు బద్దలయ్యాయి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్ని వాడేశారు కదా మా సర్వి నేను తందువాడు కదా నేను వాడానుగా లైక్ అనుకున్నది రాసుకున్నది అనుకున్నది మాకు చెప్పాడు చెప్పిన తర్వాత మాకు గుర్తున్నాయి డైలాగ్ తన సినిమాలు ఇడియట్లోది సరే నా డైలాగ్ బాగా పాపులర్ తను తన ఆ డైలాగ్ బాక్స్ బద్దలైపోతాయి అన్న ఇవన్నీ అనుకుని చేసినాయి బట్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద సీన్స్ సీన్ పర్మిసబుల్ వరకు